నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. విజ్ఞాన భాండాగారాలు, గ్రంథాలయాలు, పర్యాటక శాఖ మంత్రి మొత్తంశెట్టి. విదేశీ కరెన్సీ పేరిట టోకరా, అంతర్జాతీయ మోసగాళ్ల అరెస్టు. గంజాయి అక్రమ రవాణా, మావోయిస్టు ప్రాబల్యానికి అడ్డుకట్ట. ఏసీటీ న్యూస్ బ్యూరోతో విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు. దుమ్ము, ధీళ్లతో రోగాలు. గోపాలపట్నంలో సిపిఎం పార్టీ ఆందోళన. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ బాధ్యత ప్రభుత్వానిదే. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. పుస్తకాలు చదవడం వల్ల విస్తృతమైన విజ్ఞానం సంపాదించవచ్చని పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీ గ్రంథాలయంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయాల్లో వార్తాపత్రికలు, వారపత్రికలతో పాటు నవలలు, విజ్ఞానదాయక, వినోదాత్మక గ్రంథాలు కూడా ఉంటాయని, వాటన్నింటినీ చదివితే జనరల్ నాలెడ్జ్తో పాటు సామాజిక, సాంస్కృతిక, విజ్ఞాన శాస్త్రాల పట్ల అవగాహన పెరుగుతుందని అన్నారు. పాఠశాల చదువు నుండి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నట్లయితే విద్యలో రాణింపు ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను కూడా చిన్నప్పటి నుంచి లైబ్రరీలో పుస్తకాలు చదివి అభివృద్ధి సాధించినట్లు గుర్తు చేసుకున్నారు. నగరంలోని కేంద్ర గ్రంథాలయాన్ని రాష్ట్రంలోనే మేటి గ్రంథాలయంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. త్వరలోనే గ్రంథాలయ భవన సమస్యను పరిష్కరిస్తామన్నారు. నిరుద్యోగులకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాసరావు, వైకాపా తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఎన్ రాధిక, విశ్రాంతి లైబ్రేరియన్లు వి పైడ్రాజు, డి మురళీధర్, గ్రంథాలయ సంస్థ పింఛనుదారుల సంఘం అధ్యక్షులు టి మల్లేశ్వరరావు, పౌర గ్రంథాలయ సేవా సమితి అధ్యక్షులు బిఎల్ నారాయణ, లైబ్రేరియన్ ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతోమంది పుస్తక ప్రియులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి మరి వారి విజ్ఞానాన్ని రూపొందించడానికి లైబ్రరీ ఎంత ఉపయోగపడుతుంది. దాని ఉదాహరణ నేనే, లైబ్రరీ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది చెప్తాను. ఎందుకంటే అన్ని రకాల పుస్తకాలు కొనుక్కునే స్థాయి మాకు ఆ రోజు ఉండేది కాదు. తప్పనిసరిగా విశాఖపట్నంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు, మంచితరత వారు ఉన్నారు, దిగు మంచితరత వారు ఉన్నారు. ఎంతోమంది ఈ రోజున ఇంటర్నెట్ వచ్చినా, మరి సెల్ ఫోన్ వచ్చినా పుస్తకానికి ఉండే విలువ పుస్తకానికి ఉంటుంది. ఇప్పటికీ పుస్తక ప్రియులు చాలామంది ఉన్నారు. పుస్తకాల ద్వారా నాలెడ్జ్ సంపాదించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. తప్పనిసరిగా ఈ లైబ్రరీని అందరికీ ఉండే విధంగా అందుబాటులో చాలా సంవత్సరం ఎంతైనా ఉంది. దానికి ఒక జిల్లా మంత్రిగానే కాకుండా ఒక విద్యావార్త గవర్నర్ శ్రీనివాసరావు కూడా, లేదా మన శ్రీనివాసరావు చెప్పినట్టు ముందు ఆ స్థలాన్ని వికెట్ చేయించడం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, విఎంఆర్డీ నిధులు కావచ్చు, సిఎస్ఆర్ నిధులు కావచ్చు, అన్ని రకాల నిధులు కూడా తీసుకొచ్చి దాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి సహాయపడతాను. అందమైన అమ్మాయిల ఫోన్ కాల్, ఫేస్బుక్లో పరిచయం, ఆపై ఫారిన్ కరెన్సీ ఎరా, ఫారిన్ కరెన్సీ గిఫ్ట్ పంపిస్తానంటూ ఆశ, కస్టమ్స్ క్లియరెన్స్కు కొంత డబ్బు అవసరం అంటూ అమాయకుల వద్ద డబ్బులు కొట్టేసే ఓ గ్యాంగ్ను విశాఖ పోలీసులు వలపాన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మీడియాకు వివరించారు. ఫారిన్ కరెన్సీ ఆశ చూపి డబ్బులు కొట్టేసే ఓ అంతర్జాతీయ మోసగాళ్లను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన ఈజు మీజు, లక్కీ ఓసా, హర్యానాకు చెందిన దీపక్లు ముఠాగా ఏర్పడి నగరానికి చెందిన కుమార్ దాస్ అనే వ్యక్తితో అన్నా రోజ్ పేరిట ఫేస్బుక్లో పరిచయం పెంచుకున్నారు. దాను యూకేలో ఉన్నట్టు చెప్పిన ఆ పరిచయస్తురాలు ఫారిన్ కరెన్సీ ఆశ చూపి డబ్బులు కొట్టేసే ఓ అంతర్జాతీయ మోసగాళ్లను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. And in a case, one Nigerian persons and one Haryana native fellow have been arrested. Actually, this case happened in 11th, this month 11th, one complaints came to us that
petitioner was befriend one lady online Facebook. అక్కడ కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత వాట్ హ్యాపెండ్ దిస్ లేడీ టోల్డ్ దట్ యు ఆర్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ యూ నీడ్ సమ్ సపోర్ట్ ఐఎమ్ సెండింగ్ యూ గిఫ్ట్ పార్సల్స్ అండ్ సమ్ క్యాష్ 25,000 pounds హీ బిలీవ్డ్ దట్ వర్షన్ ఆఫ్ ద లేడీ అండ్ ఆఫ్టర్ 2 days హీ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ ద సమ్ లేడీ దట్ one parcel has come from UK in that huge foreign currency is there. You have to pay the custom duty and all these things. He believed that things and he had deposited 34,90,000 rupees and he has given his bank details also and this 34 lakhs he has deposited in seven accounts. Later, he came to know that this is a fraud and he came to us that some people have cheated. On that, immediately we registered a case and we sent our one team to Delhi because this account was shown at Delhi. Then our inspector along with SI and constables conducted a raid at Uttam Nagar in Delhi where this account first, we have seized the account, one account where 2 lakhs rupee was there. Then, according that, we conducted raid as per that address where this Haryana fellow, he was running this SIM card shop. He was arrested. Later, on his information, his house was searched. Visakh range paridhilo pradhana samasyalaina ganjayi akram ravana arikatti maoist prabalyam tagginchenduku శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం అంటున్న విశాఖ రేంజ్ డిఐజీ కాళిదాసు వెంకట రంగారావుతో మా బ్యూరో చీఫ్ నాని ఫేస్ టు ఫేస్. విశాఖ రేంజ్ ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాల్లో ప్రధాన సమస్యలు నక్సలిజం, గంజాయి స్మగ్లింగ్. అయితే డిఐజీగా ఛార్జ్ తీసుకున్న రంగారావు గారు మనతో ఉన్నారు. ఈ రెండు సమస్యలపై ఏ విధంగా పోలీస్ వ్యవస్థను నడిపిస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, సార్ చెప్పండి, అంటే విశాఖ మీ రేంజ్ పరిధిలో 3 జిల్లాల్లోనూ కూడా నక్సల్ సమస్య విపరీతంగా ఉంది, అలాగే గంజాయి స్మగ్లింగ్ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం అలాగే నక్సల్ ఉద్యమంలోకి గిరిజనులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ఎలాంటి పోలీసు వ్యవస్థని తయారు చేస్తున్నారు, ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా విశాఖ రేంజ్ పరిధిలో ఈ 3 జిల్లాల్లో కూడా ప్రముఖమైనది నక్సల్ సమస్య. సమస్యకి ముఖ్యంగా ఇంతకుముందు గత 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మూమెంట్కి ప్రస్తుతం ఉన్నటువంటి మూమెంట్కి చాలా తగ్గిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రజలు ఈ నక్సల్ యొక్క అకృత్యాలకు వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను సహించుకోలేక ఎదురు తిరగడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో మీకు తెలిస్తే కొంతకాలం క్రితం ఒక గ్రామ పరిధిలో ఒక డీసీఎం స్థాయి నాయకులపై తిరగబడి ప్రజలు అతన్ని కొట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత అతను చనిపోవడం కూడా జరిగింది. అంటే ప్రజలు ప్రస్తుతానికి నక్సలిజం యొక్క దీనిని భరించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ యొక్క అవసరం కూడా ప్రస్తుతానికి ప్రజలకు లేదు. కాబట్టి ప్రజలు ప్రజా శాంతిని కోరుకుంటున్నారు, గ్రామాల్లో సంతోషంగా ఉండటానికి కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ నక్సలిజం అన్నది ఇట్ హ్యాస్ లాస్ట్ రిలెవెన్స్. సో అది వాళ్ళు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. నేను కూడా ఎప్పుడు చెప్పినా వాళ్ళందరినీ కూడా మన మెయిన్ స్ట్రీమ్లో కలవమని చెప్పి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజా సమస్యల పట్ల ఏమైనా స్పందించేటువంటి గుణం ఉంటే ప్రజాస్వామ్యంలో చట్టపరంగా మాత్రమే దీన్ని మీరు ఎదుర్కోవాలి తప్ప, సమస్యల మీద స్పందించాలి తప్ప ఆయుధాలు ధరించి ప్రజల్లో అశాంతిని కలుగు చేయకూడదని చెప్పి మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం సమస్యకు వస్తే సమస్య తీవ్రత చాలా వరకు తగ్గింది. ప్రజలు కూడా దీన్ని యావగించుకుంటున్నారు. మరీ దుర్మార్గమైన విషయం ఏమిటంటే వీళ్ళకి ఫండింగ్ కోసం ఇల్లీగల్గా ఈ గాంజాని పండించడాన్ని ప్రోత్సహించడం, అలాగే ఈ ఇల్లీగల్ మైనింగ్ ప్రోత్సహించడం కూడా చేస్తున్నారు నక్సల్స్. అది ఇక ఆ దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని చెప్పవచ్చు. సో ఆ స్థాయిలో నక్సల్స్ ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళని మీద వాళ్ళ చర్యల మీద
యావగింపుతో ఉన్నారన్న విషయం చాలా స్పష్టం. ఇక గంజాయి విషయానికి వస్తే, కొంతమంది అమాయకులైనటువంటి గిరిజనుల్ని వీళ్ళు ప్రలోభ పెట్టడం వల్ల కానీ, లేదా ఎక్కువగా డబ్బు ఇంత వస్తుందనేటువంటి వాళ్ళకి తెలియజేయటం వల్ల కానీ కొంతమంది రైతులు ఇప్పటికీ చేస్తున్నారు. వాళ్ళు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ప్రత్యామ్నాయ పంటలు ఏవైతే ఉన్నాయో గంజాయి తరపున, ప్రత్యామ్నాయ పంటలకి ప్రోత్సహించడానికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం చేస్తూ ఉంది. పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళు కూడా ప్రజలకి వాటి యొక్క విషయాల్ని అర్థం చేసి చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ప్రజలు తొందరలోనే వీటి నుంచి బయటపడతారని చెప్పి, దీనికి ప్రత్యామ్నాయ పంటలు లాభసాటిగా ఉండేటువంటి కొన్ని పంటలను గుర్తించి వాటి యొక్క సాగులో మెలకులు ప్రజలకు నేర్పడం వల్ల ప్రజలు దాని నుంచి బయటపడతారని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ప్రజలకు సర్వీస్ చేయటంలో పోలీసులు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు. ఏదైనా రోడ్ నెట్వర్క్ కానివ్వండి, లేకుంటే కాలువలు కానివ్వండి, మరమ్మతులు చేయడం కానివ్వండి, లేకుంటే ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సర్వీసెస్ అన్నీ కూడా పోలీసుల ద్వారానే వెళుతూ, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఏ ఒక్క సర్వీసుకి ప్రజలకు కావలసి వచ్చినా పేద గిరిజన ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేది పోలీసు ఒక్కరే. కాబట్టి వాళ్ళ ద్వారా మరిన్ని సేవలు ప్రజలకు విస్తృత స్థాయిలో తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తూ మాకు కూడా ఒక ప్లాన్ ఉంది. ఏమిటంటే, గ్రామీణ స్థాయిలో ఎవరు కూడా ఒక రోడ్డు మార్గం లేకుండా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ప్రయత్నంలో ఒక ట్రస్ట్ ద్వారా రోడ్డు మార్గాన్ని ప్రజలకు దగ్గర చేయాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నాం. ఇది ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి విశాఖ రేంజ్ పరిధిలో. అటు గిరిజనులు, అమాయక గిరిజనులు అటు గంజాయి సాగుకు వెళ్ళడానికి కానీ, లేకపోతే ఉద్యమాలకు ఆకర్షితులై మావోయిస్టులు కలవడం కానీ జరగకుండా చేసేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ని ఇక్కడ విశాఖ రేంజ్ పరిధిలో అమలు చేస్తున్నట్టు డీఐజీ తెలిపారు. కెమెరా పర్సన్ ఆదితో నాని, యాక్ న్యూస్. విశాఖ నగర ప్రజలకు 24 గంటలు మంచినీరు అందించేందుకు సంవత్సరం క్రితం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగం నాయుడుపేట నుండి గోపాలపట్నం, ఎన్ఏడి, మురళీనగర్ వరకు మంచినీటి పైప్లైన్ల కోసం మెయిన్ రోడ్లను తవ్వి పైప్లైన్ వేసింది. గోపాలపట్నం మెయిన్ రోడ్డుకు ఆనుకొని వ్యాపారస్తులు, తోపుడు బండ్ల వర్తకులు, ఆటో డ్రైవర్లు, కళాశీలు దుమ్ముయ్య ధూళితో నరక యాతన పడుతున్నారు. దీనిపై గోపాలపట్నం డివిజన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు బలివాడ వెంకట్రావు, అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. గోపాలపట్నం మెయిన్ రోడ్లో ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అంతా దుమ్ముయ్య ధూళిమయం. ఇక్కడ మంచినీటి పైపు కోసం తవ్విన గోతులను క్రషర్ బూడిదతో కప్పి వదిలివేయడం వల్ల ఆ రోడ్డుపై వాహనాలు నడుస్తున్న సమయంలో ఎగిసిపడే దుమ్ముయ్య ధూళితో ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, జలుబు, దగ్గు, ఎలర్జీ, ఆస్తమా, క్యాన్సర్, టీబీ వంటి ప్రమాదకరమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు ఇల్లు కూడా రోడ్డు పక్కనే ఉన్నప్పటికీ ప్రజలు దుమ్ముయ్య ధూళితో ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకపోవడాన్ని స్థానిక సిపిఎం పార్టీ నేతలు బలివాడ వెంకట్రావు, అప్పలరాజులు తప్పుపట్టారు. స్థానికంగా చేపట్టిన నిరసన ర్యాలీలో వారు మాట్లాడుతూ, ఇక్కడ దుమ్ముయ్య ధూళి పరిస్థితిపై పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబుతో పాటు జీవీఎంసీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్ తూతూ మంత్రంగా రోడ్డు మీద కల్లాపు మాదిరిగా నీళ్లు జల్లి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. రోడ్డు పూర్తి స్థాయిలో వేసేంత వరకు రోజంతా రోడ్డును తడిపే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోకుంటే ఈ నిరసన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జోన్ నాయకురాలు విజయలక్ష్మి, స్థానిక ముఠా కార్మికులు పాల్గొన్నారు. గోపాలపట్నం మెయిన్ రోడ్ అంతా ధూళి దుమ్ముతో నిండిపోయి ఉంది. ఈ ధూళి దుమ్ము వల్ల సంవత్సరం అయింది జీవీఎంసీ వాళ్ళు నిద్రపోతున్నారు. ఆ కాంట్రాక్టర్ మొక్కుబడిగా చిన్నపిల్లడు బాస్ పోసినట్టు రోడ్డు మీద నీళ్లు జల్లి చనిపోతున్నాడు. సంవత్సరం నుండి ప్రజలు దుమ్ము ధూళితో ఉంటే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపికి ఏమీ పట్టడం లేదు. ప్రజల ఆరోగ్యం పట్టదా? మీరు రండి, ఏ షాప్ వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. నరక యాత్ర పడుతున్నారు ప్రజలు. జలుబు, ఎలర్జీ వంటి కాలే జబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులు
ఈ దుమ్ము ధూళి వల్ల వస్తాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, వాళ్ళు నిద్రపోతున్నారు. విపరీతంగా ధూళి రేగుతున్నా ఎవరు పట్టించుకోరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చూడండి, ఎంత వచ్చినా ఏదో సినిమాలో ఉంటాడు నీకు గాలి కనపడుతుందా అని. గోపాలపట్నంలో మాత్రం మాకు గాలి కనపడుతుంది. నిర్లక్ష్య అనారోగ్యానికి గురి చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గోపాలపట్నం రైతు బజార్ను పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకశెట్టి గణబాబు సందర్శించారు. మార్కెట్లో ఏర్పాటు చేసిన ధరల సూచిక ప్రకారం వినియోగదారులకు కూరగాయలు, నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు బజార్లలో సరుకులు సరసమైన ధరలకు వినియోగదారులకు అందించే బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకశెట్టి గణబాబు అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఇటువంటి అధిక ధరల పరిస్థితులు ఏర్పడినప్పుడు పక్క రాష్ట్రాల నుంచి నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి వినియోగదారులకు అందుబాటు ధరల్లో విక్రయించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వరలక్ష్మి, స్థానిక వార్డు టీడీపీ నాయకులు నారపల్లి సత్యబాబు, కుట్టా కార్తీక్, కార్యకర్తలు, వినియోగదారులు పాల్గొన్నారు. రైతు బజార్లో ఇక్కడ ఉండేటువంటి వినియోగదారులు కానీ అమ్మే రైతులు కానీ వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ప్రధానంగా ఈ కార్తీక మాసం అనగానే నవంబర్ డిసెంబర్లో ఎక్కువ శాకాహారం అలవాటు చేసుకుంటారు, ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది. అదే సందర్భంలో పండించిన పంట వర్షాకాలం తర్వాత ఉండేటువంటి ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. కానీ గతంతో ఇప్పుడు పోలిస్తే ఈ నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే కూరగాయలు కానీ కాస్త అత్యంత ధరలు పెరిగాయి అనేటువంటి భావం కనబడుతూ ఉంది. ఉల్లిపాయ అయితే శరామామూలి, ఉల్లిపాయ అనేటువంటిది దొరకటం లేదు. దొరికినా బయట 70 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు రైతు బజార్లో అక్కడ ఉండేటువంటి స్టాల్ యజమానులు తీసుకొచ్చి 42 అమ్ముతున్నారు. నిన్నటి వరకు ఒక వారం రోజులు ప్రభుత్వమే సరఫరా చేస్తే ఎంతమంది 25 రూపాయలకి ప్రభుత్వం కూడా చేసింది. బట్ ఈ రోజుకి మళ్ళీ స్టాక్ రాలేదని ఇవాళ నిర్ణయం చేశారు. ఏదేమైనా అది కూడా చిన్న సైజులో వచ్చిందని. ఏదైతే నిత్యం ఎక్కువ కన్జంప్ చేసేటువంటి ఆనియన్ ఈరోజు అందుబాటులో లేదు. ప్రత్యేకించి వీటిపైన శ్రద్ధ వహించాలి ప్రభుత్వం కూడా. ఈరోజు వినియోగదారుడికి అందాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి రైతు బజార్లో వినియోగదారులకి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎవరికైతే వినియోగదారులు అందరికీ కూడా అందుబాటులోకి ధరలు వచ్చే విధంగానే కాకుండా సరఫరా చేయాలి. ఏవి కూడా నిలుదల కాకుండా వాళ్ళకి అన్నీ కూడా సప్లై. ఒకవేళ రాష్ట్రంలో పంట పండకపోయినా బయట రాష్ట్రాల నుంచి ప్రభుత్వమే ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పల్లా మాట్లాడారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త శ్రమించి పార్టీ గెలుపునకు కృషి చేయాలని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు, నాయకుల మీద వైకాపా మంత్రులు ప్రజాక్షేత్రంలో ఎలా వ్యవహరించాలో తెలియక దుర్భాషలాడుతూ నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. సమావేశంలో రమేష్తో పాటు మాజీ కార్పొరేటర్లు మహమ్మద్ రఫీ, గంధం శ్రీనివాస్, స్థానిక టీడీపీ నాయకులు ప్రసాదుల శ్రీనివాస్, విల్లా రామ్మోహన్, పొచ్చ విజయకుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ మాటలు చూస్తుంటే నిజంగా ఆ ప్రజలు సిగ్గుపడి ఎవరైతే గెలిపించారో ఆ ప్రజలు సిగ్గుపడేటట్టుగా చేసేటటువంటి ఆలోచన వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు సంక్షేమం, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు క్షమించరు. ఆయన అన్నటువంటి మాటలు ముఖ్యమంత్రి గారిని అన్నటువంటి మాటలు కానీ ఒక తాగుబోతు మాట్లాడే విధంగా మాట్లాడడం అంటే నిజంగా ఇది సభ్య సమాజం అంతా కూడా సిగ్గుపడేటట్టుగా ఉంది. మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. బ్రోకర్లని, సీనియర్ నాయకులని బ్రోకర్లు అంటారు. యనమల రామకృష్ణ గారు అన్నటువంటి ఆయనకున్నటువంటి పరిజ్ఞానం కానీ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కానీ ఫైనాన్స్ సబ్జెక్ట్ మీద కానీ అసెంబ్లీ అఫేర్స్ మీద కానీ నీకు ఒక్కడు తెలుసా? నీ అవతారమే తాగుబోతు అవతారం. పిచ్చోళ్ళ గడ్డం పెంచుకొని నువ్వు మాట్లాడే మాటలు ఇవా. నువ్వు ఆ పదవికి ప్రజాప్రతినిధిగా నువ్వు అర్హుడా? అందుకనే మీ డిమాండ్ చేస్తున్నావు. నీలాంటి వాడు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని DCP2 ఉదయభాస్కర్ పిలుపునిచ్చారు. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత స్టేషన్లో కంప్యూటర్ రూమును ప్రారంభించారు. అనంతరం
స్థానిక స్కూల్ పిల్లలతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. గ్లోబల్ వార్మింగ్ నుండి పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సౌత్ ఏసీపీ టేక్ మోహన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడిపు నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. సో గ్రీన్ ప్లాంటేషన్ డ్రైవ్ అసలు అనమాట్లేదు. ఈరోజు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనం మొక్కలు నాటడం జరిగింది. ఆల్మోస్ట్ మనం 200 ప్లాంటేషన్స్ ఇక్కడ చేస్తున్నాం, ఫ్రూట్ ప్లాంటేషన్స్. సో ఈ హోప్ విత్ఇన్ 1 or 2 years ఈ ఫ్రూట్స్ వస్తాయి. సో స్కూల్ పిల్లలు ప్లస్ ఇక్కడున్న లోకల్ సోషల్ యాక్టివిస్ట్ ప్లస్ మీడియా వాళ్ళ సహకారంతో ఈ డ్రైవ్ చేయడం జరిగింది. సో ఐ అపీల్ ఆల్ టు ఆల్ ద లోకల్స్ అండ్ నైబర్స్ టు ఎక్స్టెండ్ దిస్ డ్రైవ్ ఫర్దర్ టు ద సిటీ. మనకి చుట్టుపక్కల ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో వాళ్ళ ప్రదేశాలు ఉన్నాయో రోడ్డు పక్కన మంచి ప్రదేశం చూసుకొని ఈ ప్లాంటేషన్ చేయమని కోరుకుంటున్నాను. అట్లానే ప్లాంటేషన్ చేస్తూ వీటిని గార్డ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మనం నాటిన మొక్క బ్రతికి అది రేపటికి ఉపయోగపడే విధంగా చూడాలని చెప్పేసి నేను మా పోలీసును కూడా కోరుతున్నాను. గ్లోబల్ వార్మింగ్కి అగెనెస్ట్గా చేస్తున్న డ్రైవ్లో భాగంగా మన పోలీసు వారు కూడా ఇది చేస్తున్నారు. సో మీరు కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం, సీఎంఆర్ షాపింగ్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏట నిర్వహించే జిల్లా స్థాయి ఇంటర్మీడియా స్పోర్ట్స్ మీట్ ఈ నెల 25వ తేదీన జరగనుంది. ఈ మేరకు స్పోర్ట్స్ మీట్స్ పోస్టర్ను విజయ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. మెరుగైన సమాజం కోసం నిత్యం వార్తా సేకరణలో బిజీగా ఉండే జర్నలిస్టులకు ఆటవిడుపుగా ప్రతి ఏడాది నిర్వహించే జిల్లా ఇంటర్మీడియా స్పోర్ట్స్ మీట్ను ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు నిర్వహిస్తున్నట్లుగా స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ విజయఎఫ్ సెక్రటరీ దుర్గారావు తెలియజేశారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోర్ట్ ఇండోర్ అవుట్డోర్ స్టేడియంలో ఈ క్రీడను నిర్వహించనున్నట్లు చెప్పారు. సీఎంఆర్ సంస్థ సౌజన్యంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఇందులో క్రికెట్తో పాటు షటిల్, క్యారమ్స్, చెస్ వంటి ఇండోర్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయఎఫ్ ఉపాధ్యక్షులు నాగరాజు, నాని, జాయింట్ సెక్రటరీ రవికుమార్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఈ నెల 25 నుంచి విశాఖ పోర్టు మైదానంలో మరి ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ నిర్వహించడానికి పాలకవర్గం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇండోర్ అవుట్డోర్ పోటీలు కూడా జరగనున్నాయి. మరి ఇందుకు సంబంధించిన ఎంట్రీలను 2 రోజుల్లోగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం డాబా గార్డెన్స్ కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది. మరి టగ్ ఆఫ్ వార్తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ కార్యక్రమ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తుంది. అన్ని రకాల క్రీడా పోటీలు ఉంటాయి. ఇండోరు, అవుట్డోరు, మహిళా జర్నలిస్టులకు సంబంధించిన ఆటల పోటీలు కూడా ఉంటాయి. మహిళలకు సంబంధించిన ఆటల పోటీలు మా కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి గారి నేతృత్వంలోనే ఏర్పాట్లు జరుగుతాయి. అవుట్డోర్, ఇండోర్ సంబంధించి అవుట్డోర్లో క్రికెట్ టోర్నీ ఉంటుంది, మరి అథ్లెటిక్స్ ఉంటుంది. అదేవిధంగా మిగతా పోటీలు షటిల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్ కూడా ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి. చెస్ పోటీలు కూడా జర్నలిస్టులందరూ ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయడం బీజేపీ లక్ష్యమని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు విమర్శించారు. మల్కాపురంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. ప్రభుత్వ సంస్థల్లో కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తోందని ధ్వజమెత్తారు. ఆయన కంపెనీలో ప్రజల్లో ఓటు కావడం
కల్పించాలి. బీపీసీఎల్ హెచ్పీసీఎల్ బీపీసీఎల్ ప్రైవేటీకరణ చేయొద్దు. హెచ్పీసీఎల్ ప్రైవేటీకరణ ఐక్యత. బీపీసీఎల్ ప్రైవేటీకరణ చేయొద్దు. హెచ్పీసీఎల్ ప్రైవేటీకరణ చేయొద్దు. ఓట్ పిల్లలే కార్మికుల ఐక్యత. ఈ దేశానికి కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మీద దాడిని తీవ్రతరం చేసింది. వీటిని స్వదేశీ విదేశీ బహుళ జాతి సంస్థల చేతుల్లో పెట్టేదానికోసం ఈరోజు పూనుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగా హెచ్పీసీఎల్ని 36,915 కోట్లకి ఓఎన్జీసీ అమ్మేసింది. ఈ సొమ్మును ప్రభుత్వ ఖాతాలో వేసుకున్నారు. ఓఎన్జీసీ ఈరోజు ఈ హెచ్పీసీఎల్ పండుగ కోసం 25,000 కోట్ల రూపాయలని ఓఎన్జీసీ అప్పులు చేయించింది. ఓఎన్జీసీ అప్పుల్లో ఉందని చెప్పని హెచ్పీసీఎల్ అమ్మేమని చెప్పని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ప్రధాన్ గారు ఓఎన్జీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 53-54% షేర్లు బీపీసీఎల్లో ఉన్నాయి ప్రభుత్వానికి. ఆ షేర్లు మొత్తం అమ్మేసి బీపీసీఎల్ పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం కోసం 5 నెలల్లో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఐఓసీలో ప్రభుత్వానికి 53% షేర్లు ఉన్నాయి. అందరూ 26% షేర్లని అమ్మేయడం ద్వారా మొత్తం ఐఓసీ పగ్గాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం కోసం ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రజావ్యతిరేక చర్య, దేశద్రోహ చర్య. ఈ చర్యను వెంటనే తీసుకోవాలని చెప్పని మోడీ ప్రభుత్వాన్ని సీఐటీ డిమాండ్ చేస్తా ఉంది. ఆయిల్ పరిశ్రమలు ప్రైవేటీకరణ జరిగితే పెట్రోలు, గ్యాసు, డీజిల్ వంటి ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఆయిల్ ధరలు పెరిగిపోతే ప్రజల నిత్యాసం వస్తుందని కూడా అని కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రజల మీద విపరీత భారాలు పడే ప్రమాదం అనేది ఉంటుంది. ఈ భారం కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. దీనిలో భాగంగా యువత ఫైలేరియా నిర్మూలనలో 10 ఏళ్లుగా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సత్ఫలితాలు ఇస్తోందని సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి శ్యామల గౌరీ తెలిపారు. స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. జాతీయ ఫైలేరియా నిర్మూలన కార్యక్రమంలో 2004 నుండి 2014 వరకు మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రాం నిర్వహించినట్లు డాక్టర్ శ్యామల గౌరీ చెప్పారు. 2014 తర్వాత పుట్టిన పిల్లలకు ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వేలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1-2 తరగతి పిల్లలకు ఐసీటీ పరీక్ష ద్వారా ఫైలేరియా నిర్ధారణకు ఈ నెల 18 నుండి 22 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 1-2 తరగతి విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ సూపర్వైజర్ ఎల్వి నాయుడు, హెల్త్ అసిస్టెంట్ సోమేష్, కోటేశ్వరరావు, ల్యాబ్ టెక్నీషియన్ ఈశ్వర్రావు, ఆశా కార్యకర్త పాల్గొన్నారు. తెలిసే ఉంటుంది మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చాలాసార్లు ఇప్పటికీ చెప్పే ఉంటారు. 2004 స్టార్ట్ అయింది మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అన్నది మెయిన్లీ ఫర్ లింఫాటిక్ ఫైలేరియాసిస్, అంటే బోదకాళ్ళు అన్నది మన స్టేట్ ఇండియాలోనే ఆల్మోస్ట్ 225 డిస్ట్రిక్ట్స్లోని చాలా ఎండెమిక్గా ఉంది. ఎండెమిక్గా అంటే ఎప్పటి నుంచో అలాగే ఉందన్నమాట. సో దానికోసం అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ లెప్రసీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేసింది. దానిలో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట, అంటే డైఈథైల్ కార్బమజెపైన్ అని డిఈసీ డ్రగ్ విత్ ఆల్బెండజోల్ టాబ్లెట్స్తోని అందరికి ఆల్ ద పీపుల్ అనమాట ఎలిజిబుల్ పీపుల్కి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 5-6 రౌండ్స్ వరకు మనకి డిఈసీ టాబ్లెట్స్ విత్ ఆల్బెండజోల్తోని ఇచ్చారు. అంటే 2 ఇయర్స్ అబవ్ ఉన్న పిల్లల నుంచి అందరికీ అనమాట, ఎక్సెప్ట్ 1-2 ఇయర్స్ పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, క్రానిక్ డిజీజెస్తో బాధపడుతున్న వాళ్ళకి తప్పి మిగతా వాళ్ళకి అందరికీ కూడా మనం సప్లై చేస్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేస్తాం. సో ఈ 5-6 ఇయర్స్ కంటిన్యూస్ ఎండిఏ చేసిన తర్వాత ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎలా ఉన్నది అని చెక్ చేయడం కోసం సంథింగ్ కాల్డ్ అస్ ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వే అన్నది పెట్టారు. కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఏజెంట్ చేతిలో మోసపోయి మలేషియాలో చిక్కుకున్న బాధితుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ చొరవతో 20 బాధితుల్ని మలేషియా నుండి విశాఖ తీసుకొచ్చారు. తొలి విడతలో 18, 2 విడతలో 6 వారి సొంత ఊళ్లకు పంపించారు. మలేషియాలో ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన బాధితులు మొత్తం 217 ఉన్నట్లుగా గుర్తించామని ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ వెంకట మేడపాటి తెలిపారు. గోదావరి జిల్లా వాసులు 8, విజయనగరం వాసులు 3, గుంటూరు వాసులు 2, తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం, ఏలూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు విశాఖకు చేరుకున్నారు. ఎయిరిండియా విమానంలో విశాఖకు చేరుకున్న వీరిని ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రతినిధులు రిసీవ్ చేసుకుని సొంతూళ్లకు తరలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కోఆర్డినేటర్ బాబు షేకుకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నకిలీ నియామక పత్రాలు సృష్టించి ఉత్తి శిక్షణతో మోసం చేసి సుమారు 20 లక్షల రూపాయలు వసూలు చేసిన 3 వ్యక్తులపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.
పెందుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తిరు ప్రాంతానికి చెందిన గణేష్ ఫిజియోథెరపిస్ట్గా పనిచేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన పాస్టర్ సునీల్, మరో వ్యక్తి ముత్యాలరాజు, మిత్రుడు గణేష్ ద్వారా వేపకుంట నాయుడుతోట ప్రాంతానికి చెందిన వైవీఎస్ఎన్ రాజు, వైవీఆర్కే రాజు, పూసపాటి సునీతలు ముత్యాలరాజుకు పరిచయమయ్యారు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ముగ్గురు నుంచి 20 లక్షల వసూలు చేశారని ఎస్ఐ తెలిపారు. నకిలీ నియామక పత్రాలు సృష్టించి ఇచ్చారని, హైదరాబాద్ పంపించి 4 రోజుల పాటు అనధికారిక శిక్షణ ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఎలాంటి విధులు కేటాయించకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చి నిందితుని నిలదీశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. నిందితులు ముగ్గురులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. ఎన్వీఆర్కే రాజు, పూసపాటి సున్నితుల దగ్గర అమౌంట్ తీసుకోండి, వీళ్ళకి అందరికి కూడా రైల్వే జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి ఈచ్ వన్ పర్సన్ దగ్గర 6 లాక్స్ వరకు తీసుకున్నారు. వాళ్ళకి ఒక డమ్మీగా ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇచ్చి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చి, హైదరాబాద్లో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారంట. 1 మంత్ 1 మంత్ తర్వాత మళ్ళీ మీకు జాబ్ ఇస్తామని చెప్పి పంపించారు. ఎట్టు వాళ్ళని మళ్ళీ ఇంకా జాబ్లో తీసుకోలేదనేసి మళ్ళీ వాళ్ళని ప్రెజర్ చేస్తుంటే రోజు లేట్ చేస్తున్నారు. దానికి వాళ్ళకి అర్థమైంది, వీళ్ళు మేము మోసపోయామని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇచ్చారండి. అయితే వాళ్ళని మేము ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం, గణేష్ అండ్ సునీల్. వాళ్ళిద్దరిని ఈరోజు రిమాండ్ తరలించామండి. ఇంకా మనకు ముత్యాలు కాదు. ఆ విధంగా వీళ్ళకి పేషెంట్కి వీళ్ళు పరిచయం అవడం వలన అయితే నాకు జాబు ఇచ్చే ఛాన్స్ ఒకటి ఉంది. దాన్ని అలాగనేసి వీళ్ళు పరిచయం చేసుకుని పెందుర్తి మండలం చెనముశ్రీవాడ అయ్యప్ప నగర్ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రోమాల సన్యాసరావు పేరుతో రెవెన్యూ అధికారులు డీఫారం పట్టాను మంజూరు చేశారు. ఈ భూమిలో సన్యాసరావు నిర్మాణం చేపట్టగా ఆ పక్కనే ఉన్న కొంతమంది అన్యాయంగా తమ పునాదులు తొలగించడంతో సన్యాసరావు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రజాసంఘాలను ఆశ్రయించారు. రోమాల సన్యాసరావు చేపడుతున్న నిర్మాణాలను, ఆక్రమణకు గురైన స్థలాన్ని ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు, పౌర హక్కులు, ఇతర ప్రజాసంఘాల నేతలు పరిశీలించారు. సన్యాసరావు గొడవ పడుతున్న కుటుంబీకులతో ప్రజాసంఘాల ప్రతినిధులు కలిసి వివాదంపై చర్చించారు. ఆ తరువాత పెందుర్తి తహసీల్దార్ రామారావును ఆయన కార్యాలయంలో కలిసి సమస్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర హక్కుల సంఘం నాయకులు టి శ్రీరామూర్తి, దళిత సంఘం నాయకులు ఎస్ వెంకటరమణలు మాట్లాడుతూ రోమాల సన్యాసరావుకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా నిజమైందేనని స్పష్టం చేస్తూ పెందుర్తి తహసీల్దార్ రామారావు తమకు లిఖితపూర్వకంగా ఇచ్చారన్నారు. పేదవాడైన సన్యాసరావుపై భూ కబ్జాదారులు దౌర్జన్యం చేస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం భూ కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 100లో భూ ఆక్రమణ చేసిన వారిపై రెవెన్యూ యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పేదవాడు 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటే హుటాహుటిన వచ్చి పాకలు తొలగిస్తారని, ధనవంతుడు ఎకరాల కొద్దీ భూమి కబ్జా చేసినా పట్టించుకోరా అని ప్రశ్నించారు. పులగవాని పాలెంలో రోమాల సన్యాసరావు భూమికి సంబంధించిన వివాదం అని తెలిసిన దాని మీద అసలు వాస్తవాలు ఏంటి, వివాదం ఏంటి అని తెలుసుకొని వస్తే ఆ ప్రాంతానికి వెళ్ళాం, అతని ఇంటిని పరిశీలించాం, అతను కూలగొట్టబడింది అతని ఇల్లు, ఆ పక్కన ఉన్నటువంటి క్రిస్టియన్ ఫాదర్ ఎవరైతే ఇతని మీద దాడి చేశారో వాళ్ళని కూడా కనుక్కున్నాం. అలాగే ఇప్పుడు ఎంఆర్ఓ గారిని, తహసీల్దార్ గారిని కూడా కనుక్కుంటే ఆ ప్రాంతం అంతా 100 సర్వే నెంబరు, ఈ 100 సర్వే నెంబర్లో 2017లో 296 జీవో ప్రకారం రోమాల సన్యాసరావుకు 91 చదరపు గజాలు స్థలం ఇచ్చాం. అది కొండా పోరంబోకు 36 ఎకరాలు, అక్కడ ఇంకో సర్వే నెంబర్ ఏమీ లేదు అని ఆయన కన్ఫర్మ్గా చెప్పారు. దానిపై ఆయన పోలీస్ అధికారికి లేఖ రాసినట్టు కూడా తెలియజేశారు. ఎవరైతే అక్కడ కోర్టుకు వెళ్ళామన్నారో అదంతా కల్పన. ఏంటంటే 115 సర్వే నెంబర్ మీద అతను కథ నడుపుతున్నాడు, అది ఫాల్స్గా కోర్టుని తప్పుతో పట్టిస్తున్నట్టు మాకు బోధపడింది. ఎంఆర్ఓ గారు చెప్పిన దాని మీద రోమాల సన్యాసరావుకు రక్షణ కల్పించాలి. ఇదంతా వాస్తవాలు పోలీస్ అధికారులు తహసీల్దార్ ఆఫీస్ నుంచి సేకరిస్తున్నప్పటికీ తెలుసుకోకుండానే అక్రమ కేసు బనాయించి ఎస్సీ అత్యాచార చట్టం కింద రోమాల సన్యాసరావు మీద, కుటుంబ సభ్యుల మీద, ప్రజాసంఘాల లక్ష్యం మీద కేసులు పెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. వెంటనే కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజ్ఞాన భాండాగారాలు, గ్రంథాలయాలు, పర్యాటక శాఖ మంత్రి మొత్తంశెట్టి. విదేశీ కరెన్సీ పేరిట టోకరా, అంతర్జాతీయ మోసగాళ్ల అరెస్టు. గంజాయి అక్రమ రవాణా, మావోయిస్టు ప్రాబల్యానికి అడ్డుకట్ట. ఏసీటీ న్యూస్ బ్యూరోతో విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు. దుమ్ము దీవులతో రోగాలు, గోపాలపట్నంలో సిపిఎం పార్టీ ఆందోళన.
నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ బాధ్యత ప్రభుత్వానిదే. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.